అరకొర ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న టీచర్లు కొరగాని ఇంగ్లీష్ మాట్లాడే అమ్మా నాన్నలు వాళ్ల భాషా పరిజ్ఞానాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటే మన మీద మనకే కోపం వస్తుంది. మధ్యలో సినిమాలు, సెటైర్లు, భాష మీద చేసే వికృతమైన ప్రయోగాలు నేరుగా విద్యార్థుల బుర్రలోకి ఇంజెక్ట్ అయిపోతున్నాయి. ఈ క్రొకడైల్ ఫెస్టివల్ లాంగ్వేజ్ మన విద్యా వ్యవస్థని ఘోరంగా దెబ్బతీస్తుందన్న సంకేతాలు కూడా ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. మొన్నటి ఇంటర్ ఫలితాల్ని ఒక్కసారి పరిశీలిస్తే మన ఎడ్యుకేషనల్ సిస్టంలో ఉన్న భాషా దోషం ఏ పాటిదో విస్పష్టంగా తెలిసిపోతుంది. తెలుగు కంటే ఇంగ్లీష్, ఇంగ్లీష్ కంటే తెలుగు, ఒకదాంతో ఇంకొకటి పోటీ పడి ఫైనల్గా రెండూ వెనకబడిపోతున్నాయన్నమాట. టీచర్లకు పిల్లలకు లాంగ్వేజ్ పేపర్లంటేనే ఎందుకో అదో రకమైన చీప్ ఫీలింగ్, తర్వాత చదువుకుందాంలే అనే తేలిక భావం. ఏమిటి దుర్గతి? ఎందుకింత అలసత్వం? ఆంగ్ల ఉప్పెరలో పడి మన మాతృభాష ఎలాగో మూలన పడిపోయింది. తెలుగును కాపాడుకుందామని నినదిస్తున్నామంటేనే ఆ తెలుగుకు ఎంత తెగులు పట్టిందో తెలిసిపోతుంది. వ్యాకరణ దోషం లేకుండా తెలుగులో ఒక్క ముక్కైనా రాయగల సత్తా మన పిల్లలకుందా? మనల్ని మనం ప్రశ్నించుకుని భంగపడింది ఎన్నిసార్లో మనకే గుర్తులేదు. తెలుగులో మాట్లాడలేరు, ఇంగ్లీష్లో రాయనూ లేరు. ఈ అవకతవక పిల్లల ఫ్యూచర్ మీద కనిపించని చెడు ప్రభావం చూపిస్తుందని ఎవరు చెప్తే మనకు తెలియాలి. ఇంటర్ టెన్త్ ఫలితాల్లో 30% మంది కేవలం భాషా పరీక్షల్లోనే తప్పుతున్నట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. కాస్తంత మనసు పెడితే అలవోకగా నేర్చుకోగలిగే లాంగ్వేజెస్ మన పిల్లల్ని ఎందుకింత భయపెడుతున్నాయి? ఎంసెట్లో 100 లోపు ర్యాంకు సాధిస్తేనే అదే 10,000 అనుకునే పేరెంట్స్ మెంటాలిటీతో ఆ పక్కనే ఉన్న లాంగ్వేజ్ పేపర్లు బోసిపోతున్నాయి. వెయిటేజ్ టెన్షన్ పట్టుకున్న కార్పొరేట్ కాలేజీలు కూడా గ్రూప్ సబ్జెక్టును మాత్రమే బాగా రుబ్బాలని విద్యార్థులకు నూరిపోస్తున్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్ల మీదనే 90% కాన్సన్ట్రేషన్. ఇంగ్లీషు, తెలుగు పుస్తకాల్ని ఆ పరీక్షకు 4 రోజులు ముందు తెరిస్తే చాలన్నది తాజా కార్పొరేట్ టీచింగ్ స్ట్రాటజీ. కార్పొరేట్ కళాశాలలో చూసినట్లయితే వాళ్ళంతా గ్రూప్స్ మీదనే శ్రద్ధ వహిస్తున్నారు, లాంగ్వేజ్ మీద అసలే కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. ఏదో సంవత్సరంలో 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు మాత్రమే లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దీనివల్ల మా అమ్మాయి గ్రూప్స్లో 95% ఎబో వచ్చినప్పటికీ ఇంగ్లీష్లో 70-75 మధ్యనే రావడం జరిగింది. గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులకు ఇంగ్లీష్ అంటేనే వణుకు. ఇంగ్లీష్ అంటే అదో భూతం. వీళ్ళ ఫ్యామిలీ నేచర్, వీళ్ళ విలేజ్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళని ఇలా ఇంగ్లీష్కు దూరంగా జరిపేసిందని సరిపెట్టుకుందాం. ఇక కార్పొరేట్ కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజెస్కి ఇచ్చే చోటే చాలా తక్కువ. తెలుగులో మాట్లాడినా దాన్ని ఒక నేరంగా పరిగణించటం, జరిమానా విధించటం అక్కడ కామన్. గ్రూప్ సబ్జెక్ట్స్లో 99% అంటూ కళ్ళురిమే టీచర్లే లాంగ్వేజ్ పేపర్లో 100కు 35 వస్తే చాలని డైరెక్ట్గా చెప్పేస్తుంటే పిల్లల్లో ఉన్న ఆ కొద్ది ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఇంగ్లీష్ పట్ల భయం అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పటికీ కూడా ఇంగ్లీష్ అనగానే అయ్యో ఇంగ్లీష్ నాకు రాదు అనేటటువంటి ఒక న్యూనతాభావం ఉండడం చేత ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ్యంగా ఇంగ్లీష్ పట్ల కొంత భయాందోళన ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ నేర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇప్పటికైనా ఇంటర్ బోర్డు ప్రభుత్వం చర్యలు తీసుకొని లాంగ్వేజెస్కి తగ్గుతున్నటువంటి ఆదరణను పూర్తి స్థాయిలో పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను డిమాండ్. కెరియర్కు బేస్ పడేది కమ్యూనికేషన్ స్కిల్స్తోనేనన్నది మనకు కూడా తెలుసు. భాషా పరిజ్ఞానం సన్నగిలితే కమ్యూనికేషన్లు కూడా చిన్నపోతాయని తెలుసు. ఇంత తెలిసిన ప్రొఫెషనల్ కోర్సులు చేసుకుని ఫీల్డ్లో ఎంట్రీ ఇచ్చే మన యువతను మనమే మోసగిస్తున్నాం. లాంగ్వేజ్ స్కిల్స్ కొరవడిపోయి కెరీర్లో ముందుకు సాగలేక చతికిలబడిపోయే మన పిల్లలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పెద్దలుగా మనకు లేదా? స్టూడెంట్స్ ఈ లాంగ్వేజ్ నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్లో లాంగ్వేజ్ చాలా తక్కువ వస్తుంది. తర్వాత లాంగ్వేజెస్ మీద గ్రిప్ కూడా పోతుందన్నమాట. ఈ కంపెనీస్ ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు ప్రొఫెషనల్ కోర్సెస్కి వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్ చూస్తారు, వాళ్ళు ఒక చిన్న రిపోర్ట్ రైటింగ్ లాగా చేస్తారు, లేకపోతే గ్రూప్ డిస్కషన్ ఇవన్నీ పెట్టినప్పుడు వాళ్ళకి లాంగ్వేజ్ మీద పట్టు లేనప్పుడు ఇవన్నీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ మీద కూడా ఎఫెక్ట్. హిందీలో ఫెయిల్యూర్స్ పెరిగిపోతున్నాయంటూ ఒకప్పుడు పాస్ పర్సెంటేజీని 20% కుదించిన ఘన చరిత్ర మన విద్యాధికారులది. ఇప్పుడు కూడా ఇటువంటి చిత్తు ప్రయోగాలు చేసి
పాస్ అయ్యే పిల్లల సంఖ్యను పెంచుకోవాలన్న కుటిల ఎత్తులు మానుకుని నిర్మాణాత్మకమైన చర్యలు ఏమైనా తీసుకోవాలి. భాష మీద విద్యార్థుల్లో ఉన్న అభిరుచిని, ఆసక్తిని పెంచాల్సి ఉంది. లేకపోతే లాంగ్వేజ్ దయ్యం విద్యార్థి లోకాన్ని గమ్యం తెలియని దారుల్లోకి నెట్టేసే ప్రమాదం ఉంది. ఇంటర్లో ఇన్ని సున్నా మార్కులు వచ్చిన తర్వాత కూడా మేలుకోకపోతే సెకండరీ ఎడ్యుకేషన్ విభాగానికి మళ్ళీ మళ్ళీ ఇటువంటి పప్పీ షేమ్స్ తప్పవు. జాగో సారు, జాగో.